బాపట్ల జిల్లా చీరాల 33వ వార్డు ఐక్యనగర్లో ఉన్న కారంచేడు మృతవీరుల రుధిర క్షేత్రం వద్ద దుడ్డు భాస్కరరావు లక్ష్మీ నరసయ్య గొర్రపట్టి రవి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతి పట్టణ అధ్యక్షులు బొమ్మల పరంజ్యోతి భగత్ సింగ్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దుడ్డు భాస్కరరావు మాట్లాడుతూ కారంచేడు సంఘటన జరిగి నేటికి 37 సంవత్సరాలు అయిందని ఆ ఘటనలో ఏడుగురు అసభ్యులు బాసారని అలాగే ఎంతో మంది క్షతగాత్రులు అయ్యారని అన్నారు. జిల్లా కోర్టుతో పాటు హైకోర్టులో కూడా మాకు అన్యాయం జరిగిందని తదుపరి సుప్రీంకోర్టులో 20 సంవత్సరాలు పోరాడితే మాకు న్యాయం జరిగిందని ఈ పోరాటంలో మాకు అనేక మంది నాయకులు అండగా నిలిచారని వారి దయ వల్ల ఆ దారుణ మరణకాండంలో పాల్గొన్న వారికి శిక్షలు పడ్డాయని తెలిపారు. తేళ్ల వెంకటేశ్వర గారు దుడ్డు ప్రసాద్ భాస్కరరావు గారు కలిసి నివాళులు అర్పించవలసి పూలమాలలు వేసి నివాళులు అర్పించవలసింది కోరుచున్నాం. దుడ్డు రమేష్ కి ముందుగా లక్ష్మి కారంచేడు మృత వీరుల 37వ సంస్మరణ జాబ మనం జరుపుకుంటా ఉన్నాము. పెద్దలు అందరూ కూడా అట్లానే ఆడాటి ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకుడు లోకపట్టి బాబురావు గారు వేదిక మీదకి రావాలని కోరుతా ఉన్నాం. ఎట్లా ముందుకొచ్చిందో 85లో దక్షిణ భారతదేశంలో కారంచేడు ఉద్యమం ఆ మాదిగల యొక్క వెచ్చని నెత్తుర స్ఫూర్తిని ఇచ్చింది. ఇక్కడ గాయపడిన మన గుండెలకి చాలా గాయాలు ఉండొచ్చు, కానీ మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు ఈ గాయాల నుంచి మనం అనేక విజయాలు కూడా సాధించుకోగలిగాం. ఒక సుప్రీంకోర్టు ప్రధాని ఈ 37 ఏళ్ళు పూర్తి 37వ సంవత్సరంలోకి వెళ్తున్నాను. పూర్తయింది. కారంచేడులో జరిగినటువంటి ఈ దాడి భారతదేశంలో వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని దళితుల పక్షాన పోరాడినటువంటి ఎందరో ఉన్నారు. మరి అటువంటి వాళ్ళు కొందరు ఈ సంస్కరణ సభలో లేకపోయారు, చనిపోయారు కూడా. మరి ఈ కారంచేడు విషయం మరి బాధితులు ముక్త కంఠంతో ఎవరైతే నరికారో చంపారో వాళ్ళకి శిక్షలు పడే వరకు శివుడి వరకు కూడా పోరాటం చేసినటువంటి ఘటన ఈ కారంచేడు బాధితులది. కారంచేడులో జరిగిన గొడవ దాడి మాకు ఇక్కడ న్యాయం జరగలేదని హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో కేసు ఈ ఆరుగురు చంపినటువంటి నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటించడం జరిగింది.